కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన నష్టపోయిన రైతులను పూర్తిగా ప్రభుత్వమే ఆదుకోవాలని ఎకరాకు 25000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోనసీమ జిల్లా ఐనివిల్లి మండలం ముక్తేశ్వరంలో తొగరపాయ వద్ద జనసేన నాయకులు నిరసన చేస్తూ డిమాండ్ చేశారు. అనంతరం వరదలకు దెబ్బతిన్న బొప్పాయి పంటను పరిశీలించారు. రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి ఎకరానికి నష్టపోయిన రైతుల్ని నష్టపోయిన రైతుల్ని నష్టపోయిన రైతుల్ని జై జనసేన. ఐనవేలి మండలం కొత్తమూడి పెద్దపాలెం పెద్దలంకానే రాము రావడం జరిగింది. ఇది మొత్తం ఎలా మునిగిపోయి అంటే ఇంటికి లోపల కంటే నీరు వెళ్ళిపోయింది. ఈ రోజుకప్పుడే 4 రోజులు 5 రోజులు అవుతుంది ఇంకా నీరు తీయలేదు. అటువంటి పరిస్థితుల్లో జనాలు ఇక్కడ ఎలా బ్రతుకుతున్నారో కూడా తెలియకుండా ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్దామని చెప్పేసి ఏదో చిన్న సహాయం కింద మేము కూరగాయలు పంచిపెట్టడం జరిగింది. ఇక్కడ అది ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుందో తెలీదు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని మేము ఏదో ఇస్తున్నాము ఎకరానికి ఎంత 6000 ఎంత ఇస్తున్నారంట. అక్కడ వెనకాల చూస్తే మొత్తం అది కుళ్ళిపోయి ఉంది. అది బాగు చేయడానికి కూడా వాళ్ళకి సరిపోయిన పరిస్థితి అంతని ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఒక్క ఎకరానికి కూడా ఒక కనీసం వాళ్ళకి మళ్ళా నిలబడి ఉండేలాగా ఒక 25000 సరే వాళ్ళకి ఇచ్చేలాగా ప్రభుత్వం చూడాలని చెప్పేసి. అలాగే ఇళ్ళు చాలామందికి ఇళ్ళు కూలిపోయాయి. ఆ ఇళ్ళు కూలిపోయిన వాళ్ళకి ఇళ్ళు కట్టించే విధంగాని తర్వాత వాళ్ళకి ఇప్పుడు కొంచెం నష్టపరిహారం వాళ్ళకి ఏదో అందించే సహాయం కానీ వాళ్ళు కొనుక్కోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ 2000 ఇస్తున్నారు అంటున్నారు. 2000కి అసలు 2000కి ఏమొస్తుందో వాళ్ళకి తెలియదండి. కనీసం ఒక 10000 వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే ప్రభుత్వం వాళ్ళు నిలబడతారని చెప్పేసి మా సహాయం మేము మా పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్కి వచ్చినప్పుడు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన సహాయం చేయండి వరద బాధితులను ఆదుకోండి అని చెప్పేసి పిలుపునివ్వడంతో మేము అందరం కూడా ఎక్కడికక్కడ భోజనాలు పెట్టించడం తర్వాత గోవులకి గడ్డి వేయించడం ఇలాంటివన్నీ కూడా అందరూ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఒక పేదవాడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న కూడా కూలిపోతే వాళ్ళు ఎలా నివసిస్తారో కూడా తెలియదు. పిల్లలతో పాటు నీటిలో ఉన్నారు చాలామంది. అదంతా కూడా ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చి వెళ్ళారంటున్నారు. మీరందరూ గ్రహించి దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుని వాళ్ళకి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎలాగంటే ప్రభుత్వం ఇటువంటిప్పుడు ఆదుకోకపోతే ఇంకెందుకండి. ప్రభుత్వాలు ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ కూడా ఇక్కడ వరదల్లో మునిగిపోయి ఈ నీరు ఇప్పటిలో లాగిలా లేదు. ఇంకా నీరు అలాగే ఉంది. గుమ్మాల్లోకి ప్రతి మీ ఇంట్లోకి బరాబరి వెళ్ళిపోయేటట్టుంది. అదంతా కూడా మీరందరూ ఇక్కడ ఉన్న నాయకులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి ఇక్కడ చూసాం మేము. అది ముగ్గు కాదు, అది ఏదో పిండి జల్లేశారు. అసలు ఇక్కడ బ్లీచింగ్ జల్లాలి. బ్లీచింగ్ జరిగే ఇక్కడ ఉండలేకపోతున్నాం మేము. కొంచెం ఎటువంటి అట్లా ఆ ముగ్గు జల్లేస్తున్నారు. ముగ్గు లాంటి పిండి జల్లుతున్నారు. పిండి జల్లుతుంటే అదొక స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు కలరాలు వచ్చేసే ఇది అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో కలరాలు వస్తాయి. అది కూడా వాళ్ళు ఆరోగ్య పరంగా కూడా కొంచెం చూసి మీరు అందరూ కూడా పట్టించుకోవాలని చెప్పేసి మెడికల్